అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టుబడింది. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగరి నిర్మలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ బందంపల్లి శివార్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పూదరి శ్రీనివాస్ వద్ద 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగరి నిర్మల 60,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పెద్దపల్లి మున్సిపల్ బందంపల్లి శివార్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం పూదరి శ్రీనివాస్ వద్ద 60,000 రూపాయలను తీసుకుంటుండగా దేవనగరి నిర్మలతో పాటు అటెండర్ శ్రీనివాస్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం గతంలో కొంత నగదు తీసుకున్న సబ్ రిజిస్టర్ నిర్మల మరికొంత కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు పూదరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీనితో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పూదరి శ్రీనివాస్ ద్వారా మంగళవారం సబ్ రిజిస్టర్ దేవగిరి నిర్మలకు 60,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి రోజురోజుకు మితిమీరిపోతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో 10-20,000 రూపాయలు వసూలు చేసే అధికారులు ప్రస్తుతం లక్షల్లో వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏ చిన్న రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినా లక్షల్లో వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయమే కాకుండా ఏ జిల్లా కార్యాలయానికి వెళ్ళినా అవినీతి అధికారులు దర్శనమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు ఇవ్వనిదే, ఫైలు ముందుకు కదలదనే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అంత అవినీతిలో మునిగిపోతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లేబర్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారంటే జిల్లాలో అవినీతి ఏ స్థాయిలో మితిమీరిపోతుందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల అవినీతిపై ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అవినీతికి అడ్డుకట్టపడే రోజులు ఎప్పుడు వస్తాయోనని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.